తెలుగు సినిమాల్లో ఇప్పటికీ హీరోయిన్ అంటే గ్లామర్ డాలే, గ్లామర్ అంటే హీరోయినే. ఈ తరహా ఇమేజ్ నుంచి కథానాయకులు ఇప్పుడిప్పుడే బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. కేవలం అందాల ఆరబోతకే పరిమితమైన నేటి కథానాయకులు తమ యాక్టింగ్ టాలెంట్ నిరూపించుకునే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇలాంటి అవకాశాలు చాలా కొద్ది మందికి మాత్రమే అరుదుగా లభిస్తుంటాయి. గ్లామర్ పాత్రలు రొటీన్ సినిమాలు చేసి విసుగు చెందిన నేటి హీరోయిన్లకు వేశ్య పాత్రలు ఎడార్లో ఓయాసిస్సుల్లా కనిపిస్తున్నాయి. అందుకే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని కథానాయికగా తమకంటూ ఓ గుర్తింపు పొందాలని తహతహలాడుతున్నారు. వేశ్య పాత్రలకు సై అంటున్నారు. కథానాయికగా 10 సినిమాల్లో రాని గుర్తింపు ఒకే ఒక చిత్రంలో వేశ్య పాత్రలో నటిస్తే వస్తోంది. పైగా రెగ్యులర్ సినిమాలు రొటీన్ పాత్రలు చేసిన వారికి ఈ పాత్ర కొత్తగా అనిపిస్తుంది. వేశ్య పాత్రలో నటనకు కూడా ఆస్కారం ఉండటంతో మూస పాత్రలో నటించి విసుగు పుట్టిన వారు ఈ తరహా పాత్రలలో చిత్రాల్లో నటించడానికి ఆసక్తిని చూపుతున్నారు. లేటెస్ట్ గా ఇదే రూట్ లో ఉంది చార్మి. తన కెరీర్ లో తొలిసారి వేశ్య పాత్రలో నటించడానికి సిద్ధమైంది. ప్రేమే ఒక మైక్ అనే సినిమాలో 10th క్లాస్ చిత్ర దర్శకుడు చందు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చార్మి పాత్ర హైలైట్ గా ఉంటుందట. ఒక వేశ్యకు, రచయితకు, సింగర్ కు మధ్య జరిగే మ్యూజికల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందబోతోంది. ఈ చిత్రంలో తన పాత్రను రక్తి కట్టించడం కోసం చార్మి వేశ్యల జీవితాన్ని పరిశీలించడమే కాకుండా ఇప్పటి వరకు అన్ని భాషల్లో వేశ్యల్ని కథావస్తువుగా తీసుకుని రూపొందించిన చిత్రాల డివిడీల్ని తెప్పించుకుని చూస్తోందట. నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో శ్రియ పాత్ర వాస్తవికతకు అద్దం పట్టే రీతిలో ఉంటుందట. ఈ సినిమాకి ఆమె తీసుకుంటున్న పారితోషికం రికార్డ్ రేంజ్ లో ఉందట. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత శ్రియ తెలుగులో అంగీకరించిన సినిమా ఇదే. అంతేకాదు, దాదాపు ఇలాంటి క్యారెక్టరే ఓ బెంగాలీ సినిమాలోనూ చేస్తోంది. రీతు పర్ణఘోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళనుంది. అందరికి అందనేది దోచే.
చండికా